మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ काकतीय साम्राज्यम द ग्रेट किंगडम इन अवर साउथ इंडिया नेम गोज़ टू काकतीयस काकतीयस दे नॉट बिलोंग्स टू तेलंगाना काकतीयस दे नॉट बिलोंग्स टू आंध्र दे वर द माइटी किंग्स ऑफ द साउथ इंडिया शातवर्ण तरवात मल्ली मन या आंध्र देशा मन या दक्षिणादि भूभागा मल्ली समैक्यम चेसी सुदीर्घम पालन व्यवस्था श्रीक चुटने चक्रवर्तल सारे काकतीय राजुने विषयानी मन चपं काकतीय मर एवरी काकतीयारी काकतीय साम्राज्यम एपन वरकू पाली काकतीय साम्राज्यम काकतीय राज्या दशल का वर्गीको मर काकतीय चरत्र आधार काकतीय मेन आबजेक्टिव विषय पैन मन ग्रूप टू खचिंग ने काबी काकतीय साम्राज्यम पैन मन सुदीर्घम चर्च चिना काकतीय काकतीय दे रूल फ्रम दी दे रूल फ्रम दी 1323 इयर्स वी आर द पीपल्स ऑफ द तेलुगु रूलर अंडर द कंट्रोल ऑफ द काकतीयस सुमारु 323 సంవత్సరాల పాటు మనము కాకతీయులక ఏలుబడిలో ఉన్నామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తుంచుకుందాం కాకతీయులు ఎన్ని సంవత్సరాల పాటు పాలించినారంటే సుమారు 323 సంవత్సరాల పాటు మనొక్క తెలుగు ప్రాంతాలను పరిపాలిస్తారు చిన్న కాకతీయులనేటువంటి వాళ్ళు మరి కాకతీయులనేటువంటి వాళ్ళు ఎట్లా పుట్టిందాయొక్క పద పుట్టుక అనేటువంటి విషయం పైన మనం తెలుసుకుందాం పద పుట్టుక yes Origin of the word. ఎలా పుట్టింది కాకతీయ అనేటువంటి పదం ఆర్జిన్ ఆఫ్ ద కాకతీయ వర్డ్ అనేటువంటి చిన్న ఎట్లా పుట్టింది కాకతీయులు అనేటువంటి పదం మనం మాట్లాడుకుంటున్నట్లయితే వాళ్ళట కాకతీయ అనేటువంటి దేవతను వారు ఆరాధించారట దే ప్రైజ్ టు ద కాకతీయ ఉమెన్ గాడ్ కాకతీయ అనేటువంటి గ్రామదేవత వాళ్ళక గ్రామదేవత పేరు ఏం పేరు అంటే కాకతీయ అనేటువంటి పేరుతో పిలుస్తారు కాకతీయ కాకతీనే గల మరొక పేరు ఏం పేరంటే కుష్మాండిని అనేటువంటి పేరుతో కూడా సంబోధిస్తుంటారు కుష్మాండిని కాకతీ సంస్కృతంలో కుష్మాండిని అనేటువంటి పేరుతో పిలుస్తారు కుష్మాండిని ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం ఇది కంపల్సరీ గ్రూప్ 2 లో అడుగుతాడు చిన్న కాకతీ అనేటువంటి ఏ భాషకు సంబంధించిన పదం సార్ అంటే
సంస్కృత్ లాంగ్వేజ్ సంబంధించింది అబ్బా సంస్కృత్ లాంగ్వేజ్కి. కుష్మాండిని అయ్యా కుష్మాండిని కంపల్సరీ క్వశ్చన్ ఇదే బిట్ అడిగిన లాస్ట్ టైం మన పోలీస్ ఎగ్జామినేషన్లో తెలంగాణ రిక్రూట్మెంట్లో. కుష్మాండిని అంటే ఏమిటి అడిగాడు వాడి మీద కుష్మాండిని. కుష్మాండిని అంటే అర్థమైందంటే పంప్కిన్ అనే పేరుతో పిలుస్తారు పంప్కిన్. పంప్కిన్ కుష్మాండిని అంటే పంప్కిన్ తెలుసు మీకు. పంప్కిన్ అంటే గుమ్మడికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు గుమ్మడికాయ. పంప్కిన్ అంటే ఏంటి సార్ అంటే గుమ్మడికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు గుమ్మడి. ఒక తీగకు కాయలు ఎట్లయితే కాస్తాయో సేమ్ మన కాకతీయ రాజులు కూడా బలమైన చక్రవర్తులుగా పేరు కట్టించారు. ద సింబాలిక్ ఆఫ్ ద పంపికిన్ ద బల్కిస్ట్ కింగ్స్ ఇన్ అవర్ తెలుగు రీజియన్ ఇన్ అవర్ తెలంగాణ రీజియన్. బలమైనటువంటి రాజులు. ఆ బలమైనటువంటి దానికి సంకేతం ఏంటిదంటే గుమ్మడికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు గుమ్మడికాయ. కాయల్లో బలంగా ఉండేటువంటి కాయ కాబట్టి గుమ్మడికాయ కాబట్టి ఆ గుమ్మడికాయతోటి పోల్చారు మన కాకతీయ రాజులను. కాకతీయ అనేటువంటి దేవతను ఆరాధించడం వల్ల వీళ్ళ కాకతీయులు అనే పేరు వచ్చింది. కాకతీ గల మరొక పేరు కుష్మాండిని. కుష్మాండిని అంటే ఏంటి సార్ అంటే సంస్కృత భాషా పదం. కుష్మాండిని అంటే పంపకిన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ గుమ్మడికాయ. గుమ్మడికాయ ఏంటి సార్ కాకతీయులు ఏంటి సార్ అంటే అంత బలమైనటువంటి రాజులుగా పోల్చారు వాళ్ళను మనల్ని. అంత బలమైనటువంటి రాజులుగా చిత్రీకరించారు మనల్ని. ఎస్ ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద శాతవాహనస్ ఇన్ అవర్ తెలుగు రీజియన్ ఇన్ సౌత్ ఇండియా అగైన్ అవర్ తెలుగు కల్చర్ అగైన్ అవర్ తెలుగు ట్రెడిషన్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై కాకతీయాస్. దట్ గ్రేట్నెస్ గోస్ టు కాకతీయ కింగ్స్. తెలుగు రాజ్య వైభవానికి శ్రీకారం చుట్టి కాకతీయ కళాతోరణాలు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు మీకు. కాకతీయ కళాతోరణాలు కాకతీయ కళాతోరణాలతోటి వైభవపేతంగా వాళ్ళు రాజ్యాన్ని పాలించినట్టారు. చిన్న ఇటు ఆంధ్ర ప్రాంతం, ఇటు తెలంగాణ ప్రాంతం, అటు మహారాష్ట్ర ప్రాంతం, అటు కొంత తమిళ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసుకొని పాలించారు. నతవాడి అనేటువంటి ప్రాంతాన్ని, నతవాడి అంటే మహారాష్ట్ర భూభాగాలకు సంబంధించిన ఇత్యాది ప్రాంతాలను ఏకం చేసుకొని పాలించినటువంటి మహనీయులు ఎవరు సార్ అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కాకతీయ అనేటువంటి దేవతను వారు ఆరాధించడం వల్ల కాకతీయులు వచ్చింది. దానికి కుష్మాండిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు కుష్మాండిని. కాకతీయ అంటే కాకతీయంటేనట 21వ తీర్థంకరుడు అయినటువంటి 21st తీర్థంకరుడు అయినటువంటి నేమినాథుడు అనేటువంటి వాడు ఉన్నాడు చిన్న. నేమినాథుడు 21వ తీర్థంకరుడు. ఆయన పేరేం పేరు సార్ అంటే నేమినాథుడు. మొత్తం తీర్థంకరులు ఎంతమంది అంటే 24 తీర్థంకరులు. మొత్తం తీర్థంకరులు ఎంతమంది అంటే 24 తీర్థంకరులు. అంటే ఎవరు సార్ అంటే జైన మతానికి సంబంధించిన గురువులు అని చెప్పండి. జైన గురువులు. ఆ జైన గురువులను ఏమంటారంటే తీర్థంకరులు. వన్సగా తీర్థంకరులు. 24వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే వర్ధమాన మహావీరుడు. అండ్ ఆల్సో 23వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే పార్శ్వనాథుడు. 21వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే నేమినాథుడు. ఆ నేమినాథుని యొక్క శాసన అధికారి కూడా ఎవరంటే కుష్మాండిని అట. కుష్మాండిని దయచేసి బిట్టు గుర్తుంచుకోండి. కాకతీయలో కుష్మాండిని అనేటువంటి వాళ్ళట 21వ తీర్థంకరుడు అనేటువంటి నేమినాథుని యొక్క శాసనాధికారిగా పనిచేశారు. ఈ బిట్టు మన గ్రూప్ 2లో అడిగే అవకాశం చాలా ఉంటుంది చిన్న. ఇది ఒకసారి మనసు పెట్టేయండి. కుష్మాండిని నాట్ ఓన్లీ విలేజ్ గాడ్ ఆఫ్ ద కాకతీయాస్, షీ వాజ్ ద రైటర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద 21st తీర్థంకర్ అమంగ్ ద జైనిజం మిస్టర్ నేమినాథుడు. ద టోటల్ గురుస్ అమంగ్ ద జైనిజం 24 మెంబర్స్ దే కాల్డ్ యాజ్ ద తీర్థంకరాస్. The word Tirthankaras means those who were the Jain Gurus, they called as the Tirthankaras. They were the pathwayers antaru ante jeevana sravantini aa jeevana margharanu choopincheetvandi vallane emantaru ante Tirthankaralu anetvandi perutho abhisaru. 21va Tirthankarudu anetvandi Neminadun yokka shasanadhikari aa yokka Kushmandina anetvandi perutho abhisaru gurtinchukondi. కాకతీ గ్రామదేవత. ఇక వీళ్ళకు సంబంధించినటువంటి విషయం ఇంకా ఏంటి సార్ అంటే తొలి కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే తొలి కాకతీయులు అనేటువంటి వాళ్ళు జైన మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారండి జైన మతం. ఆ తర్వాత పోతే మలికాకతీయులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే మలికాకతీయులు అనేటువంటి వాళ్ళు శైవ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారు శైవ మతం.
the early Kakatiyas are given the priority for the Jainism and also the greater Kakatiyas are given the priority for the Shaivism and Chapandi. Modatole Mante, Jainizanik important charu, Rendo Vargam Valo, Ante Malikakatilu, Gopakakatilu, Denikichar Sarente, Shaivizanik important is Sarchina, Shaivizanik important is Sar. Tolikakatilu, Jaina Matasolo, Malikakatilu and 820 Valo, Iko Shaiva Matasal and 820 Vishani Chapuda, Kakati Devatanavira Aradhinchadam Valla వాళ్ళకి ఏం పేరు వచ్చిందంటే కాకతీయులు అనేటువంటి పేరు వచ్చింది. కాకతీయ సామ్రాజ్యం. ఈ కాకతీయులు క్రీస్తు శకం 1000 నుంచి 1323 వరకల్లా పరిపాలిస్తారు. చిన్న 1323 వరకల్లా ఆ విషయాలను పదపుట్టుగా చైన మనం ఈ అంశాలను మనం సేకరిస్తున్నాం. రైట్. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఇంత కాకతీయుల యొక్క తొలి రాజధాని ఏంటిదని అడుగుతున్నాడు. రాజధానుల విషయంలో క్యాపిటల్ సిటీస్ రాజధానుల పైన మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మరి కాకతీయుల యొక్క మొట్టమొదటి రాజధాని ఏంటిది? యాస్పిరెంట్స్ ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. ఎస్ చెప్పవచ్చు మీరు. ఎస్ నానా, ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద కాకతీయాస్. కొంతమంది స్టూడెంట్స్ హర్మకొండ అంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఓరుగల్ అంటారు. కావచ్చు, కానీ మొదటి రాజధాని ఏంటిదంటే ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద కాకతీయాస్ నేమ్ గోస్ టు ద వేల్పూర్ అనేటువంటి ప్రాంతాన్ని చెప్తారు. వేల్పూర్ అనేటువంటి ప్రాంతం, వేల్పూర్. ఆ ప్రస్తుతం వేల్పూర్ అనే ప్రాంతాన్ని ఏమంటారు సార్ అంటే జఫర్గఢ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. జఫర్గఢ్. ఆ జఫర్గఢ్ ఎక్కడ వస్తారంటే ప్రజెంట్ జనగాం జిల్లాలో ఉంటుంది. చిన్న, వెరీ నియర్ టు జనగాం డిస్టిక్ జఫర్గఢ్. కాకతీయాస మొదటి రాజధాని ఏంటి సార్ అంటే వేల్పూర్ అనేటువంటిది. వేల్పూర్నే మనం ప్రస్తుతం జఫర్గఢ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద వరంగల్ అండ్ లొకేటెడ్ ప్రజెంట్ జనగాం డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ తెలంగాణ రీజియన్. ఏస్ నానా, రెండవ రాజధాని ఏంటి సార్ అంటే హన్మకొండ అని చెప్పండి. హన్మకొండ ద సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్, హన్మకొండ. అండ్ ఆల్సో థర్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్ ఏంటి సార్ అంటే వరంగల్ అనేటువంటి పేరుతో చెప్పవచ్చు. వరంగల్. కాకతీయుల రాజధానులు ఇవన్నీ కూడా. వరంగల్ గల మరొక పేరు ఏం పేరు అడుగుతాడు. వరంగల్. ఈ వరంగల్ గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే ఒంటికొండ అని చెప్పండి దయచేసి. ఒంటికొండ. లాస్ట్ టైం మన పోలీస్ పెట్టేది ఒంటికొండ. వరంగల్ గల మరొక పేరు, అసలు పేరు ఏం పేరు సార్ అంటే ఒంటికొండ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఒంటికొండ. దీనికే ఏకశిలానగరం అనే పేరుతో పిలుస్తారు. ఏకశిలానగరం, ఏకశిలానగరం, ఒంటికొండ, ఏకశిలానగరం. ఇంకా దీన్ని ఏమంటారంటే ఆంధ్రనగరి అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్రనగరి. ఇట్లా ద ఒరిజినల్ నేమ్స్ ఆఫ్ ద వరంగల్, ఏకశిలానగరం, ఒంటికొండ, ఆంధ్రనగరం. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి, వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాలలో దీనికి ఎవరిసారి పునాదులు వేసిర్రు సార్ అంటే రెండవ ప్రోలరాజు కాలంలో స్టార్ట్ అయింది దీని కన్స్ట్రక్షన్. సెకండ్ ప్రోలరాజు, గణపతి దేవుని యొక్క తాత. రెండవ ప్రోలరాజు వాజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద గణపతి దేవుడు. సెకండ్ ప్రోలరాజు స్టార్టెడ్ దా ఏంటి సార్ అంటే ఈ యొక్క వరంగల్ కోటకు పునాదులు వేస్తే ఇట్ వాజ్ అ కంటిన్యూడ్ బై ద రుద్రదేవుడు. బిడ్డ, రుద్రదేవుడు అనేటువంటి వాడు దీన్ని కంటిన్యూ చేస్తాడు. రుద్రదేవుడు కంటిన్యూ చేస్తే, బట్ ఇట్ వాజ్ అ ఫినిష్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద గణపతి దేవుడు. ఎవరి కాలంలో ఇది ఫినిష్ అయింది సార్ అంటే గణపతి దేవుని పాలనా కాలంలో ఫినిష్ అయిపోయింది. కాకతీయ కళాతోరణాలు కావచ్చు, ముఖ్యంగా చూసినట్లయితే ఓరుగల్లు కోటకు పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో ప్రోలరాజు అనేటువంటి వాడైతే రుద్రదేవుడు దీన్ని కంటిన్యూషన్ చేస్తే గణపతి దేవుడు దీన్ని ఫినిష్ చేస్తాడు అనేటువంటి విషయాలను మనం గుర్తుంచుకుందాం. క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్, వన్ ఇస్ ద వేల్పూరు, సెకండ్ వన్ ఇస్ ఏంటి సార్ అంటే అదే మన యొక్క హన్మకొండ అనేటువంటిది. తర్వాత వరంగల్ అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని సుభిక్షమైనటువంటి పరిపాలన చేశారు. హన్మకొండ నుంచి రాజధాని వరంగల్కు మార్చింది ఎవరు సార్ అంటే గణపతి దేవుడు అనేటువంటి వాడు మారుస్తాడు నాన్న. 1254 సంవత్సరంలో ఈ చేంజ్ ద క్యాపిటల్ సిటీ ఫ్రమ్ హన్మకొండ టు వరంగల్. హన్మకొండ నుంచి వరంగల్ ప్రాంతానికి మార్చాడు మన యొక్క గణపతి దేవుడు అనేటువంటి వాడు. కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ వంశం ఏంటి సార్ అని అడుగుతున్నాడు. చిన్న, వంశం ఏంటిదంటే కాకతీయాస్ దే బిలాంగ్స్ టు క్లాన్ ఆఫ్ దుర్జయ అనేటువంటి వంశానికి చెందినటువంటి వాళ్ళు. కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళు సార్ అంటే దుర్జయ అనేటువంటి వంశస్థులు అని చెప్పండి సార్. దుర్జయ. కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళంటే దుర్జయ అనేటువంటి వంశానికి చెందినటువంటి వాళ్ళు కాకతీయులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమంటారంటే మన యొక్క తెలంగాణ ఈ ఆంధ్ర ప్రాంతంలో కాకతీయ రాజ్యాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే చెరువుల సామ్రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు. చెరువుల సామ్రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు.
సముద్రాల గర్వాన్ని అనిచినటువంటి చక్రవర్తులు చిన్న కాకతీయులు. దేవర్ ద ప్రివెంటెడ్ ద ప్రౌడ్ ఆఫ్ ద ఓషన్స్. మా మేము సముద్రాలము సముద్రాలు అని విర్రవిగేటువంటి సముద్రాల యొక్క గర్వాన్ని అనిచి అలాంటి సముద్రాల తీరువలే ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప చెరువులు కట్టించేసి వ్యాపార ప్రగతికి శ్రీకారం చుట్టినటువంటి చక్రవర్తులు కాకతీయ రాజులు. అందుకనే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే లేక్స్ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తారు. లేక్స్ కింగ్డమ్, లేక్స్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీయ రాజ్యాన్ని ఏం పేరుతో సంబోధిస్తారు సార్ అంటే చెరువుల సామ్రాజ్యం అంటారు, లేదా లేక్స్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. లేక్స్ కింగ్డమ్. ఈ తెలంగాణ, ఈ దక్షిణాది ప్రాంతాన్ని పాలించినటువంటి వీళ్ళకు ఇంకొక పేరు ఉన్నదండి, తొలి శూద్ర వంశస్థులు అంటారు, శూద్ర కులస్థులు. మరి కాకతీయులు ఏ కులానికి చెందిన వాళ్ళంటే శూద్ర కులస్థులు అనేటువంటి వాళ్ళు. అందుకనే వీళ్ళని ఏమంటారంటే శూద్రులకు స్వర్ణయుగం అనేటువంటి పేరు తోపిస్తారు, స్వర్ణయుగం అనేటువంటి పేరు తోపిస్తారు. ఏ ఆంధ్రదేశ చరిత్రలో శూద్రులకు స్వర్ణయుగం అయింది సార్ అంటే కాకతీయుల పాలనా కాలం అని చెప్పండి. ఎస్, దే వర్ ద ప్రైజ్డ్ యాజ్ ద ఎరా ఆఫ్ ద శూద్రాస్ అమంగ్ ద తెలుగు ల్యాండ్స్. దే బిలాంగ్స్ టు ద శూద్రా రూలర్స్ అట. శూద్రులకు స్వర్ణయుగం అట. శూద్రులు అంటే వ్యవసాయాన్ని బాగా నమ్ముకొని బాగా ఉత్పత్తిలో బాగా భాగస్వామ్యమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి వచ్చారు కాకతీయులు. కాబట్టి కాకతీయాస్ దే బిలాంగ్స్ ద శూద్రాస్ అండ్ ఆల్సో దే పాపులరైజ్డ్ యాజ్ ద లేక్స్ కింగ్డమ్ అండ్ ద డిస్ట్రాయిడ్ ద డామినేషన్ ఆఫ్ ద లేక్స్ అని చెప్పండి బిడ్డ. చెరువుల సామ్రాజ్యాన్ని పిలుస్తారు, చెరువుల గర్వాన్ని అణిచివేసినటువంటి వ్యక్తులుగా సంబోధిస్తుంటారు వీళ్ళను. కాకతీయుల యొక్క వంశానికి సంబంధించినటువంటి మనం విషయం మాట్లాడుకున్నాం. అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు గారు మా మాటల్లో చెప్పాలంటే, బిఎస్ఎల్ హనుమంతరావు గారి మాటల్లో చెప్పాలంటే కాకతీయులట కమ్మ కులస్థులట, కమ్మ కులస్థులట. దే బిలాంగ్స్ టు ద కమాస్, కమాస్ బట్ వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ వేరియస్ సోర్సెస్ దే నోన్ దేవర్ ద డిస్క్రైబ్డ్ యాజ్ ద శూద్రాస్ కమ్యూనిటీస్ ఇన్ అవర్ సౌత్ రూలర్స్ ఇన్ అవర్ తెలుగు రూలర్స్. కాకతీయ సామ్రాజ్యం అనేటువంటి ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా గమనించినట్లయితే మరి వీళ్ళు ఇంతకు వీళ్ళు అసలు ఎవరికి సామంతులు అనేటువంటి విషయం పైన కూడా తెలుసుకుందాం. చిన్న సామంతులు ఎవరి దగ్గర వర్క్ చేశారు? దేవర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ కింగ్డమ్, విచ్ కింగ్డమ్ అంటే ఎవరి దగ్గర వర్క్ చేశారు, ఎవరి అనుమతితోటి పాలించారు అనేటువంటి దానితో ఇది మన కంపల్సరీ క్వశ్చన్. చిన్న గ్రూప్ 2లో మన పోలీస్ ఎగ్జామినేషన్లో ఇలాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. ఎస్, దేవర్ ద వర్క్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద విచ్ కింగ్డమ్స్. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సామంతులుగా పనిచేశారు సార్ అంటే వాళ్ళు మొదటగా వాళ్ళు ఏంటిదమ్మా అంటే రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేశారు. రాష్ట్రకూటులు మరి సామంతులు అంటే ఏంటో కూడా పిల్లలు తెలవాలా. సామంతులు అంటే ఏంటి సార్ అంటే అక్కడ ఎవరైతే డామినేట్ చేస్తుంటారో కేంద్రంలో, అంటే పైన ఆ వాళ్ళు చెప్పేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుసరిస్తూ వాళ్ళ యొక్క విధి విధానాలను పాటిస్తూ వాళ్ళకు అనుగుణంగా జీవించేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే సామంత రాజులు అంటారు. వాళ్ళని మనము ట్రిబ్యూటరీస్ అనే పేరుతో పిలుస్తారు, ట్రిబ్యూటరీ కింగ్స్ అంటారు. రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. కాకతీయులు ఎవరికి సామంతులు సార్ అంటే రాష్ట్రకూటులకు సామంతులుగా వర్క్ చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పండి. రాష్ట్రకూటలకు సామంతులమ్మ కాకతీయ రాజులు అనేటువంటి వాళ్ళు. కాకతీయులు దేవర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ అని చెప్పండి. రాష్ట్రకూటాస్ అనేటువంటి వారు. సెకండ్ వన్ ఇస్ ద కళ్యాణి చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారండి. కళ్యాణి చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు, కళ్యాణి చాళుక్యాస్. రాష్ట్రకూటలకు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేసినటువంటి వాళ్ళు రానా వీళ్ళు, దయచేసి గుర్తుంచుకుందాం. ఆ రాష్ట్రకు అందుకనే వీళ్ళ యొక్క రాజ లాంఛనాలనే కంటిన్యూషన్ చేస్తారు మన కాకతీయాస్. దేవర్ ద కంటిన్యూడ్ ద దే కంటిన్యూడ్ ద కాక దే కంటిన్యూడ్ ద రాష్ట్రకూటాస్ అండ్ ఆల్సో కళ్యాణి చాళుక్యాస్ రాయల్ ఎంబ్లమ్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద వరాహం అనేటువంటి దాన్ని, పంది అనేటువంటి దాన్ని అండ్ ఆల్సో గరుడ అనేటువంటి దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. గరుడ ఇట్స్ ద క్యాపిటల్ ఎంబ్లెమ్ ఆఫ్ ద కళ్యాణి చాళుక్యాస్, వరహ ఇట్స్ ద క్యాపిటల్ ఎంబ్లెమ్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. కాబట్టి ఇక్కడ వరహం అనేటువంటి దాన్ని తీసుకున్నారు, గరుడ అనేటువంటి పక్షిని తీసుకున్నారు, ఆ జంతువులలో బలమైనటువంటిగా భావించేటువంటి పందిని తీసుకున్నారు, బలంగా బల్కిస్ట్గా అండ్ ఆల్సో పక్షులలో బలంగా ఉండేటువంటి గరుడను తీసుకున్నారు. కాబట్టి ఈ రెండు రాజలాంఛనాలను కంటిన్యూషన్ చేశారు మన యొక్క కాకతీయాస్ అనేటువంటి ద రాయల్ ఎంబ్లమ్స్ ఆఫ్ ద కాకతీయాస్ గరుడ అండ్ ఆల్సో వరహం అండ్ దే వర్క్డ్ యాజ్ ద ట్రిబ్యూటరీస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ అండ్ ఆల్సో కళ్యాణి చాళుక్యాస్.
రాష్ట్రకూటులకు కళ్యాణ చాలికులకు వాళ్ళ వద్ద అత్యంత అద్భుతంగా పనిచేసి ఇతోదికమైనటువంటి వాళ్ళకు సేవలు చేసి వాళ్ళ యొక్క మెప్పును పొంది ఈ కాకతీయ భూభాగాలను పొందారు. ఆ తర్వాత కొంతమంది స్వతంత్ర రాజ్యాలు దే క్యాప్చర్డ్ ద ల్యాండ్స్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకుందాం. ఇప్పుడు ఎవరి దగ్గర పనిచేశారంటే రాష్ట్రకూటులకు కాకతీయ కళ్యాణ చాలికులకు. వాళ్ళ రాజ్య లాంఛనాలు ఏంటి సార్ అంటే వరహం కావచ్చు గరుడ కావచ్చు. ఈ విషయాలను ఒకసారి గమనిస్తుండండి. రైట్ అండి, కాకతీయులు అనేటువంటి వాళ్ళు. మరి కాకతీయుల యొక్క చిత్రకళ పేరు ఏం పేరు అని అడుగుతున్న చిన్న చిత్రకళ, ఇది డెఫినెట్ బిట్టు చిన్న మన పోలీస్ ఎగ్జామినేషన్లో మన రెవెన్యూ స్థాయి ఎగ్జామినేషన్లో కాకతీయుల యొక్క చిత్రకళ పేరు ఏం పేరు అడుగుతున్నాడు. ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ అనేటువంటిదని చెప్పండి. కాకతీయుల యొక్క చిత్రకళ పేరు ఏం పేరు సార్ అంటే అదే మన యొక్క నకాశీ కళ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానికే నవకాశి అని కూడా పిలుస్తారండి. ప్రొనౌన్సియేషన్లో నవకాశి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్, ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ నకాసి, ద అనదర్ నేమ్స్ ఆఫ్ ద నకాసి నవకాసి నవకాసి. దిస్ ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద, ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి నాన్న క్రీడాభిరామం అనేటువంటి పుస్తకంలో తెలుస్తా ఉంది. క్రీడాభిరామము, క్రీడాభిరామం అనేటువంటి బుక్లో తెలుస్తూ ఉంది. ఎస్, కాకతీయుల చిత్రకళ పేరు ఏం పేరు అని నకాసి. ద నకాసి ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద క్రీడాభిరామం. ఇట్ వాజ్ రిటన్ బై వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు, వల్లభామాత్యుడు, వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు మన క్రీడాభిరామం అనేటువంటి నవలను రాస్తాడు, గ్రంథం రాస్తాడు. అందులో ఉన్నది ప్రస్తావన అనేటువంటిది. దీని ప్రకారం అట చిత్రకారిణులు, చిత్రకళ ఏంటి సార్ అని నకాసి, నకాసిని దేనిపైన వేస్తారంటే ఒక మందం పాటి బట్ట పైన వేస్తుంటారు. చిన్న మందం పాటి ఒకటే, ఒక మంచి కార్పెట్ షీట్ పైన వేస్తూ ఉంటారు చిత్రకళ. కాకతీయుల చిత్రకళ మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ నకాసి, మినియేచర్ ఆర్ట్, ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ అంటాడు చిన్న. మినియేచర్ ఆర్ట్, మినియేచర్ ఆర్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ మినియేచర్ ఆర్ట్ పేరు ఏం పేరు అంటే నకాసి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మందంపాటి కళ, మందంపాటి బట్ట పైన వేసేటువంటి కళను నకాసి కళ, దానికి నవకాశి అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీయుల కాలంలోనట 1500 మంది చిత్రకారిణులు ఉండేవాళ్ళట. చిత్రకారిణులు 1500 మంది చిత్రకారులు ఉండేవాళ్ళట. చిత్రకారులు పెయింటర్స్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళట. నియర్లీ 1500 మెంబర్స్ ఆఫ్ ద మినియేచర్ ఆర్టిస్ట్ ఆఫ్ ద లీవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కాకతీయాస్. అమంగ్ ద 1500 మెంబర్స్, అందులో ప్రధానమైనటువంటి లేడీ ఎవరు సార్ అంటే మాచల్ దేవి అని చెప్పండి. మాచల్ దేవి, మాచల్ దేవి ఆ కాకతీయుల పాలనా కాలంలో రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన డ్యాన్సర్ ఎవరు సార్ అంటే, డ్యాన్సర్ ఎవరంటే ఆమె మన మాచల్ దేవి అనేటువంటి ఆమె. కాకతీయ రాజ్యం నటులకు విటులకు ప్రసిద్ధిగాంచిందని క్రీడాభిరామం అనేటువంటి నవల చెప్తా ఉంది. క్రీడాభిరామం నటులకు విటులకు, ఇట్ మీన్స్ ప్రాస్టిట్యూట్స్కు మళ్ళీ అండ్ ఆల్సో వాళ్ళతోటి ఆ యొక్క ఆనందపడేటువంటి వాళ్ళకు కూడా, మగవాళ్ళకు ఆడవాళ్ళకు ప్రసిద్ధి ఈ ప్రాంతం అనేటువంటిదని చెప్పేసి వినుకొండ వల్లభామాతృ తన యొక్క పుస్తకంలో ప్రస్తావించాడు. హన్మకొండ నట, నటులకు విటులకు ప్రసిద్ధి అట, ఇత్యాది విషయాల పైన ప్రస్తావన జరిగింది చిన్న. ఎనీహావ్, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర చిత్రకళ కూడా ఏంటిదంటే నకాసీ కళ అని చెప్పాడు బిడ్డ. నకాసీ కళ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ డ్యాన్స్, క్యాపిటల్ మినియేచర్ ఆర్ట్ నేమ్ గోస్తుంది. క్యాపిటల్ మినియేచర్ ఆర్ట్ నేమ్ గోస్తుంది నకాసీ, నకాసి అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఒక కళ ఉండాలి కాబట్టి, చిత్రకళ ఉండాలి కాబట్టి ఆ యొక్క మనోళ్ళు ఏం చేస్తారంటే నకాసి కళను తీసుకుంటారనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. కాకతీయుల యొక్క మరి యొక్క నృత్యం పేరు ఏం పేరు అడుగుతున్న చిన్న. నృత్యం పేరు ఏం పేరు అడుగుతున్నాడు. నృత్యం డ్యాన్స్ ఏంటిదని అడుగుతున్నాడు. డ్యాన్స్ ఏంటిదని అడుగుతున్నాడు. ఆ డ్యాన్స్ పేరు ఏం పేరు అంటే పేరిని అని చెప్పాలి మీరంతా. పేరిని అని చెప్పాలి, పేరిని. పర్ఫెక్ట్. ఇది కూడా మన ఎగ్జామినేషన్లో కంపల్సరీ అడుగుతారు పేరిని అనేటువంటిది. కాకతీయుల యొక్క డ్యాన్స్ పేరు ఏం పేరు సారంటే పేరిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కూడా పేరునిగా ట్రీట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు కాకతీయుల కాలంలో పుట్టినటువంటి చిత్రకళను తీసుకున్నది, ఆనాడు కాకతీయుల కాలంలో పుట్టినటువంటి పేరుని తీసుకున్నది. ఈ విషయాలను గమనించండి ఆస్పిరెంట్స్. పేరుని అనేటువంటిది, పేరుని ఏంటిస్తారంటే కాకతీయులకు సంబంధించినటువంటి నృత్యం అనేటువంటిది అని చెప్పండి. ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ద కాకతీయాస్ నేమ్ గోస్ టు ద పేరిని. పేరిని అనదర్ నేమ్ ఏంటిస్తారంటే శివతాండవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. శివతాండవం, శివతాండవం.
పేరుని గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే శివతాండవం అనేటువంటి పేరుతో సంబోధిస్తారండి. శివతాండవం పేరుని గల మరొక పేరే శివతాండవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. శివతాండవం అనేటువంటిది ఈ పేరుని అనేటువంటిది ఏంటి సార్ అంటే చాలా ఫాస్ట్ బీట్గా ఉంటుంది, చిన్న వేగవంతంగా ఉంటుంది. వేగవంతంగా పేరుని అనేటువంటిది ఎలా ఉంటుంది సార్ అంటే వేగవంతంగా ఉంటుంది, చిన్న వేగవంతంగా చాలా ఫాస్ట్ బీట్తో ఉండేటువంటిది ఏంటిదంటే మన యొక్క పేరుని డ్యాన్స్ అనేటువంటిది. శివతాండవం అంటారు యుద్ధాలకు పోయే ముందు, యుద్ధాలకు పోయే ముందు, యుద్ధాలకు వెళ్ళే ముందు, యుద్ధాలకు వెళ్ళే ముందు తమ సైనికులకు నేర్పించేటువంటి, తమ సైనికులకు నేర్పించేటువంటి యుద్ధ కళ. దీన్ని ఏమంటారు సార్ అంటే యుద్ధ కళ అనేటువంటి పేరుతో పిలుస్తారు. యుద్ధ కళ యుద్ధాలకు పోయే ముందు తమ సైనికులను ఏం చేస్తారంటే యుద్ధోన్ముఖులు చేస్తారు. యుద్ధోన్ముఖులు అనేటువంటి అంటే రంగం సిద్ధం చేస్తూ ఉంటారంట, రంగం సిద్ధం చేస్తూ ఉంటారు యుద్ధోన్ముఖులు. యుద్ధాలకు పోయే ముందు తమ సైనికులకు యుద్ధ పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అలా అటాక్ చేస్తుంటే రౌద్రమైనటువంటి పరిస్థితులు అటాక్ చేస్తూ ఉంటారు. ఆ కళను ఏమంటారంటే పేరుని అనేటువంటి పేరుతో పిలుస్తారండి. పేరుని అనేటువంటిది ఆ పేరుని సృష్టికర్తవరమ్మ అంటే ఇట్ వాజ్ అ క్రియేటెడ్ బై క్రియేటర్ సిఆర్ఈఏటీఏ క్రియేటర్ ఎవరు సార్ అంటే జయప సేనాని. జయప సేనాని అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద క్రియేటర్ ఆఫ్ ద పేరుని డ్యాన్స్ ఎవరు సార్ అంటే జయప సేనాని ఖచ్చితంగా చెప్పండి అబ్బా. జయప సేనాని పేరుని సృష్టికర్త ఎవరు సార్ అంటే జయప సేనాని. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ ఆఫ్ ద గణపతి దేవుడు. యార్డ్ కమాండర్ ఆఫ్ గణపతి దేవుడు. యార్డ్ కమాండర్ ఆఫ్ గణపతి ద గ్రేట్ కింగ్ అమంగ్ ద కాకతీయాస్ మిస్టర్ గణపతి దేవ. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ నథింగ్ బట్ ద గజదళాధిపతి. గజదళాధిపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ వాజ్ ద యాన్ గాడ్ ఆఫ్ ద యాన్ కమాండర్ గజదళాధిపతి అనేటువంటి పేరుతో పిలుస్తారండి. స్వయాన గణపతి దేవుని యొక్క భావమర్ది. గణపతి దేవుని యొక్క భావమర్ది అనేటువంటి వాడే జయప సేనాని. ఆ జయప సేనాని ఆ యొక్క సృష్టించినటువంటి కళ పేరు ఏం పేరంటే పేరుని అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. పేరుని గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే శివతాండవం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శివతాండవం అండ్ ఆల్సో ఈ పేరుని గురించి తెలుపుతూ ఉన్నటువంటి పుస్తకం కూడా ఉన్నది బిడ్డ. ఎస్, ద పేరుని ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ పేరుని గురించి తెలుపుతూ ఉన్నటువంటి చిత్రకళ. పేరుని గురించి తెలుపుతున్నటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే నృత్యరత్నావళి అనేటువంటి పుస్తకం తెలుపుతూ ఉంది. నృత్యరత్నావళి అనేటువంటి నాట్యం ద్వారా తెలుస్తూ ఉంది. పేరుని గురించి తెలుపుతున్నటువంటి ప్రముఖమైనటువంటి పుస్తకం పేరు ఏం పేరు సార్ అంటే నృత్యరత్నావళి అనేటువంటి అని చెప్పాడు. నృత్యరత్నావళి ఆ నృత్యరత్నావళి రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జయప సేనాని రాస్తాడు. జయప సేనాని నృత్యరత్నావళి. నృత్యరత్నావళి అనేటువంటి నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జయప సేనాని అనేటువంటి వారు రాస్తాడబ్బా. జయప సేనాని ఇందులో మనము నృత్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఉంటాయి. చిన్న పేరుని ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద ఆ యొక్క నృత్యరత్నావళి. ఇట్ వాజ్ రిటర్న్ బై జయప సేనాని. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపతి దేవుడు. నాట్ ఓన్లీ యార్డ్ కమాండర్ అండ్ ఆల్సో ఈ వాజ్ ద ఓన్ బ్రదర్ ఇన్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు. అండ్ ఇవాళ నృత్యరత్న ఇవాళ పేరుని డ్యాన్స్ తీసుకుందాం. పేరుని అనేటువంటిది శివతాండవం. ఇది చాలా ఫాస్ట్ బీటింగ్లో ఉంటున్నది. పేరుని గల మరొక పేరు ఏం పేరంటే శివతాండవం అనేటువంటిది. ఈ పేరునికి సంబంధించి ఈ డ్యాన్స్కి సంబంధించినటువంటి నృత్య భంగిమలు ఒక దేవాలయంలో కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ దేవాలయంలో ఇప్పటికి కూడా అంటే ఆ రోజు పేరునికి సంబంధించిన నాట్య భంగిమలో ఒక్క దేవాలయంలో మాత్రమే కనిపిస్తున్నాయి, కాకతీయుల దేవాలయంలో. ఆ దేవాలయం పేరు ఏం పేరు సార్ అంటే రామప్ప దేవాలయం అని చెప్పండి ఆస్పిరెంట్స్. రామప్ప దేవాలయం. ఈ దేవాలయంలో ఆ యొక్క భంగిమలు కనిపిస్తూ ఉన్నాయంటే రామప్ప దేవాలయం. ఇంత గొప్ప రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం 1213వ సంవత్సరంలో రామప్ప అనేటువంటి శిల్పి ఆన్ 1213 మిషన్ రామప్ప స్కల్చర్ కాన్స్ట్రక్టెడ్ ద రామప్ప శిల్పి ఎవరు సార్ అంటే రామప్ప అనేటువంటి వాడు 1213వ సంవత్సరంలో రామప్ప అనేటువంటి శిల్పి యొక్క నేతృత్వంలో రేచల్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడు.
రెడ్డి రెచల్ల రుద్రారెడ్డి ఈ వాజ్ ద చీఫ్ కమాండర్ ఆఫ్ కాకతీయస్ గణపతి దేవుడు అండ్ మహాదేవుడు. ఆ రేచల్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. రామప్ప దేవాలయం ప్రజెంట్ ఎక్కడున్న సారంటే పాలంపేట అని చెప్పండి బిడ్డ, పాలంపేట. పాలంపేట ఆ యొక్క ములుగు జిల్లాకు సంబంధించింది. ప్రస్తుతం మన యొక్క సమ్మక సారక వెరినియర్ ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ములుగు అని చెప్పండి, పాలంపేట గ్రామం అని చెప్పండి. రేచల్ల రుద్రారెడ్డి అనేటువంటి కాకతీయ సేనాపతి నిర్మించాడు. ఆయనకు కాకతీయ రేచల్ల రుద్రారెడ్డికి ఈ మన ఏం బిరుదున్నా సరంటే కాకతీయ రాజ్య భారధౌరేయ. రాజులు సామ్రాజ్యం కకావికలవుతున్నప్పుడు ఆ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే రేచల్ల రుద్రారెడ్డి అనేటువంటి వారికే దక్కుతుంది. చిన్న దయచేసి చెప్పండి, 1213 రామప్ప దేవాలయం అనేటువంటి దాన్ని శిల్పి ఎవరుస్తారంటే రామప్ప అనేటువంటి. ప్రపంచంలో బహుశా శిల్పి పేరుతోటి దేవాలయం ఉందంటే కేవలం ఒకే ఒక్క దేవాలయం మన భారతదేశంలో, అదే రామప్ప దేవాలయం. లొకేటెడ్ దా పాలంపేట, ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ ములుగు డిస్ట్రిక్ట్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై రేచల్ల రుద్రారెడ్డి. స్కల్ప్చర్ రామప్ప. ఈ విషయాన్ని చెప్పండి, ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి 12 అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి 12 ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క పేరుని నృత్యానికి సంబంధించింది. దయచేసి చెప్పండి. ఒకరోజు ఇలాగనే అసలు వాస్తవంగా అప్పుడెప్పుడో 13వ శతాబ్దంలో కట్టించారు రామప్ప దేవాలయాన్ని రేచల్ల రుద్రారెడ్డి. 1985వ సంవత్సరంలో ఈ దేవాలయానికి ఎవరు వెళ్ళారు సార్ అంటే ద గ్రేట్ ప్రొఫెసర్ అమంగ్ ద డాన్స్ డిపార్ట్మెంట్ మిస్టర్ ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు వెళ్ళారు. ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళారు? రామప్ప దేవాలయానికి వెళ్ళారు. రామప్ప దేవాలయానికి వెళ్తే ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలను పరిశీలించాడు. మొత్తం 12 ఉంటాయి గుళ్ళో. 12 ఎందుకుంటాయి సార్? 10 పెట్టవచ్చు కదా. 12 ఎందుకు సార్? 8 పెట్టవచ్చు కదా. మరి ఇక 14 అన్న పెట్టవచ్చు కదా. ఏంటి సార్ అంటే 12 ఇస్ ద ఇండికేషన్ ఆఫ్ ద విలేజ్ హెడ్స్ బెట. 12 ఏంటి సార్ అంటే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దల సమూహం. ఆ గ్రామ పెద్దలను ఏం పేరుతో పిలుస్తారంటే ఆయగారాలు అంటారు. ఆయగారాస్. ఆ 12 ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ఆయగారాస్ అనేటువంటి పేరుతో సంబోధిస్తుంటారు. అబ్బా ఆయగారాస్. మరి 12 స్తంభాలను పరిశీలించాడు నటరాజు శివరామకృష్ణ. తనతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూసి బయటికి వెళ్ళారు. కానీ నటరాజు శివరామకృష్ణ ఒక్కొక్క స్తంభాన్ని పరిశీలించుకుంటా వచ్చి ఆ 12 ఉన్నటువంటి నాట్య భంగిమలను ప్రాక్టీస్ చేశాడు. చూస్తే శివుని నాట్యం గుర్తుకొచ్చింది, శివుని నాట్యం కనిపిస్తుంది. చాలా లయబద్ధంగా డ్యాన్స్, విరోచితంగా ఉంది డ్యాన్స్. మరి ఆ డ్యాన్స్ నేర్చుకున్నటువంటి నటరాజు శివరామకృష్ణ గారు మొట్టమొదటిసారిగా 1000 స్తంభాల గుడి ముందు ప్రదర్శన చేస్తే అక్కడికి వచ్చినటువంటి ఆహుతులైనటువంటి ఆఫీసర్లు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, ముగ్ధులైపోయారు. ఎక్కడిది డ్యాన్స్ అంటే ఇది మన ప్రాంతంలోనే ఉన్నదని చెప్పేసి, ఫలానా దేవాలయంలో ఉన్నదని చెప్పేసి, అది కాకతీయుల కాలంలో పుట్టిందని చెప్పేసి, ఆ పేరుని అనేటువంటి దాంతో అది ఒక పేరుని డ్యాన్స్ అనేటువంటి చెప్పేసి, ఈ విధంగా అప్పటి నుంచో నటరాజు శివరామకృష్ణ ఏమైందంటే పేరుని డ్యాన్స్కు ప్రచారకర్తగా అంబాసిడర్గా తయారైపోయాడు. ప్రొఫెసర్ శివరామకృష్ణ ఈ అపాయింటెడ్ యాజ్ ఎ అంబాసిడర్ టు ద పేరుని డాన్స్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. పేరునికి అంబాసిడర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నటరావు శివరామకృష్ణ. ప్రొఫెసర్ డాన్స్ డిపార్ట్మెంట్ అమంగ్ ద సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు. దయచేసి గుర్తుంచుకోండి, వారు ఆ పేరుని డాన్స్ మీద మస్తు డాన్స్ ఆ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాన్ని ప్రచారం చేసినటువంటి సందర్భం అనేటువంటిది ఉన్నారు. పేరుని నాట్యం చేసేటువంటి తెలంగాణ ఒక జానపద కులం ఉన్నది. ఇది మన గ్రూప్ టూలో అడిగింది ఒకసారి. ఎస్, విచ్ ఫోక్ డాన్సర్స్ వర్ ద ప్లేడ్ ద పేరుని అమంగ్ ద తెలంగాణ ఫోక్ డాన్సర్స్ సార్ అంటే నేమ్ గోస్ టు ద చిందు ఫోక్ డాన్సర్స్. చిందోలు అని ఉంటారు చిన్న మన తెలంగాణ చిందోలు. భాగవతాలు వేస్తుంటారు చిందు వాళ్ళు. శైవమతానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తూ చిందు కళాకారులు అనేటువంటి వాళ్ళు చిందులు వేస్తుంటారు. చిందోళ్ళు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు చిందువారు. చిందులు వేసే వాళ్ళని చిందువాళ్ళు అంటారు. చిందులు అంటే స్టెప్పులు నాట్యం. చిందులు వేసేటువంటి వాళ్ళు చిందోళ్ళు. పలికి చిందోళ్ళు అయినారు సింధువాళ్ళు. మరి సింధు డాన్సర్లో చిందు కళాకారుల్లో ద గ్రేట్
ఫోక్ డాన్సర్ అమంగ్ ద చిందు చిందు ఎల్లమ్మ చిందు ఎల్లమ్మ షీ బిలాంగ్స్ టు ద నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూరు అండ్ షీ వాజ్ ద పాపులర్ ఉమెన్ డాన్సర్ అమంగ్ ద చిందుస్ ఆవిడ ఈ చిందు డాన్స్ వేయడంలో మహాదిట్ట ఈ యొక్క పేరుని డాన్స్ వేయడంలో పేరుని అనుసరిస్తున్నటువంటి తెలంగాణ ఆ యొక్క జానపద కులం వారు ఎవరు సారంటే వాళ్ళే మన యొక్క చిందువారు అనేటువంటి విషయాన్ని చెప్పుదాం. ఆ చిందువారిలో ప్రఖ్యాతిగాంచినటువంటి డాన్సర్ ఎవరు సారంటే యాక్ట్రెస్ ఎవరు సారంటే కళాకారుని ఎవరమ్మ అంటే చిందు ఎల్లమ్మ. ఆమె అసలు పేరు సరస్వతి. ఆమె ఎల్లమ్మ కథాగానం చేయడం వల్ల ఆవిడకు వచ్చినటువంటి పేరేం పేరంటే చిందు ఎల్లమ్మ అనేటువంటి పేరు వచ్చేసింది. చిందు ఎల్లమ్మ రైట్ నానా. ఐ ఫినిష్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాన్స్ ఆఫ్ ద కాకతీయాస్ అండ్ మీనేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ అండ్ ఆల్సో కాకతీయులకు సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి సారంటే కాకతీయ సామ్రాజ్యం సంబంధించినటువంటి వన్నె తెచ్చినటువంటి వాళ్ళ యొక్క మరి రాజులు అనేటువంటి వాళ్ళు ఉంటారు చిన్న కాకతీయులకు ఇంత గొప్ప చరిత్ర తెలుసుకుంటేందుకు కాకతీయులకు సంబంధించినటువంటి ఇంత గొప్ప చరిత్ర తెలుసుకుంటేందుకు మరి ఆధారాలు ఏంటివని అడుగుతున్నాడు. ఆధారాలు సోర్సెస్ సోర్సెస్ ఆఫ్ కాకతీయాస్ సోర్సెస్ ఆఫ్ కాకతీయాస్ అనేటువంటి కాకతీయులకు చరిత్రకు ఆధారాలు ఏంటివి అనేటువంటి విషయం పైన మనం డిస్కస్ చేద్దామండి. వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్డమ్. ఫస్ట్ ఐఎమ్ ద గోయింగ్ టు ద లిటరేచర్ పార్ట్. లిటరేచర్ ఇది చాలా చాలా పుస్తకాలు మాత్రం మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. మన కాకతీయుల పైన మస్తు పుస్తకాలు ఉన్నాయి, మస్తు శాసనాలు ఉన్నాయి, మస్తు కట్టడాలు ఉన్నాయి. అవన్నీ మూడు అంశాలపైన మనం దృష్టి బాగా కేంద్రీకరించాలి. లిటరేచర్ ఆఫ్ ద కాకతీయాస్, కాకతీయుల యొక్క సాహిత్య సంపద ఎట్లా ఉన్నదో మనం ఒకసారి తీసుకుందాం. ఎస్ నానా, అమంగ్ ద కాకతీయాస్ ఫస్ట్ వన్ ఇస్ ద నీతిసారం తీసుకుంటున్న నీతిసారం. నీతిసారం కాకతీయుల పరిపాలన విధానానికి చాలా అద్భుతమైనటువంటి కావ్యం అది. నీతిసారాన్ని ఎవరు రాస్తారంటే రుద్రదేవుడు అనేటువంటి కవి యొక్క రుద్రదేవుడు అనేటువంటి కాకతీయ రాజు రాస్తాడు. కాకతీయుల్లో ఇతను కేవలం రాజే కాదు, ఇతను గొప్ప కవి కూడా, ఆయన కవి పండితుడు కూడా, కవి పండిత పోషకుడు కూడా. రుద్రదేవుడు రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరంటే నీతిసారం అనేటువంటి పుస్తకం రాస్తాడు. నీతిసారం అనేటువంటిది రెండవది నాన్న అత్యంత అద్భుతమైనటువంటి మడిక సింగన్ అనేటువంటి వాడు ఉన్నాడు. మడిక సింగన ఈ మడిక సింగన రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటిది ఏంటంటే సకల నీతి సమ్మతం అనేటువంటిది రాస్తాడు. సకల నీతి సమ్మతం, సకల నీతి సమ్మతం అనేటువంటి పేరుతో రాస్తాడు మడిక సింగన. మడిక సింగన రాసింది ఏంటి సారంటే సకల నీతి సమ్మతం అనేటువంటిది. అదేవిధంగా పాలకుర్తి సోమనాథుడు అనేటువంటి వాడు ఉంటాడండి. పాల్కురికి సోమనాథుడు అనేటువంటి వాడు బసవ పురాణం రాస్తాడబ్బా. బసవ పురాణం అనేటువంటిది పండితారాధ్య చరితం అనేది రాస్తాడు. పండితారాధ్య చరితం అనేటువంటిది. రెండు పుస్తకాలు రాసింది ఎవరు సారంటే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడిని ఏమంటారంటే తెలంగాణ ఆదికవి అనే పేరుతో పిలుస్తారు. తెలంగాణ ఆదికవి అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో ఆదికవి నన్నయ్య ఎట్లనో తెలంగాణ ఆదికవి ఎవరు సారంటే ఆయనే మన పాలకుర్తి సోమనాథ్. మరి కన్నడ భాషలో ఆదికవి ఎవరు సారంటే పంపకవి అనేటువంటి వాడు ఉంటాడు. పంపకవి అనేటువంటి వాడు పంపని ఏమంటారంటే కన్నడ ఆదికవి, తెలుగు ఆదికవి నన్నయ్య. తెలంగాణ ఆదికవి మాత్రం ఎవరు సారంటే పాలకుర్తి సోమనాథుడు అనేటువంటి వాడిని తీసుకోవచ్చు. పాలకుర్తి సోమనాథుడు అనేటువంటి వాడు పాల్కురికి సోమనాథుడిని ఏమంటారంటే తెలంగాణ ఆదికవి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆదికవి అంటే మొదటి కవిగా బసవ పురాణం కావచ్చు, పండితారాధ్య చరితం కావచ్చు, బసవ రగడ కావచ్చు, చెన్నమల్లు సీసలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరు రాస్తారు సార్ అంటే పాల్కురికి సోమనాథుడు అనేటువంటి వాడు రాస్తాడు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్య చరితం, బసవ రగడ, చెన్నమల్లు సీసలు, దీస్ ఆర్ ద బుక్స్ వద్ద పెనుడు భయవారు పాలకుర్తి సోమనాథుడు. ఇంకా నానా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం క్రీడాభిరామం అనేటువంటి పుస్తకం ద్వారా కూడా తెలుస్తా ఉంది. వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వారు రాస్తాడు. వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం, సకలనీతి సమ్మతం, నీతిసారం అనేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి పుస్తకం ఉందండి. ప్రతాపరుద్ర యశోభూషణం దీన్ని ఎవరు రాస్తారు సార్ అంటే విద్యానాథుడు అనేటువంటి వారు రాస్తాడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు సార్ అంటే విద్యానాథుడు అనేటువంటి వాడు. పాలకుర్తి సోమనాథుని యొక్క రచనలు వినుకొండ వల్లభామాత్యుడు, మడికి సింగన, రుద్రదేవుడు పాపులర్గా తీసుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళు. దయచేసి గుర్తుంచుకోండి ప్రధానమైనటువంటి వాళ్ళలో మనం వీళ్ళని తీసుకుంటున్నాం. ఓకేనా? అదేవిధంగా
ఇంకా మన కాకతీయుల సామ్రాజ్యం పైన రాసినటువంటి ముస్లిం చరిత్రకారులకు రచనలు కూడా ఉన్నాయి, చిన్న ముస్లింలకు రచనలు కూడా ఉన్నాయి. ఆ ముస్లింలకు రచనలు ఏంటివో కూడా మనం ఇంకా ఇవే కాదు నాన్న, ఇంకా చాలా ఉన్నాయి కాకతీయుల సాహిత్యం పైన మనం మాట్లాడుకుందాం. మంచన, మారాయణ, కేతాయన, చాలామంది అగస్త్యుడు అనేటువంటి వాడు, చాలామంది తెలుగు వాళ్ళు చాలామంది అద్భుతమైనటువంటి కవులు రాసిందాన, శివదేవయ్య అనేటువంటి వాడు, మల్లికార్జునుడు అనేటువంటి వాడు, వీళ్ళందరినీ కూడా మనం నిదానంగా దాంట్లో తీసుకుందాం. ముస్లిం రచనలు ఏంటిస్తారంటే, ముస్లిం రచనలు చూసినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి తారీఖీ ఫెరిస్తా అనేటువంటి నవల రాస్తాడు, గ్రంథం రాస్తాడు. తారీఖీ ఫెరిస్తా అనేటువంటి నవల ఆ గ్రంథం. ఇది రాసింది ఎవరు సార్ అంటే ఫెరిస్తా అనేటువంటి పండితుడు రాస్తాడు ఫెరిస్తా, తారీఖీ ఫెరిస్తా. రెండవది ఏంటి సార్ అంటే ఫత్ హత్ ఉస్ సలాతిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఇసామి అనేటువంటి పండితుడు రాస్తాడు, ఇసామి అనేటువంటి పండితుడు. ఫత్ హత్ ఉస్ సలాతిన్, ఇసామి అనేటువంటి వాడు. తారీఖీ ఫెరిస్తా ఈ ఫెరిస్తా అనేటువంటి పండితుడు రాస్తాడు, ఫెరిస్తా అనేటువంటి వాడు. ఇంకా నాన్న ఆ యొక్క కితాబుల్ రెహలా అండ్ సఫర్నామా కితాబుల్ రెహలా మరియు సఫర్నామా ఈ రెండు పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఇబన్ బటూటా రెండింటి రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇబన్ బటూటా అనేటువంటి వాడు. కితాబుల్ రెహలా, సఫర్నామా అనేటువంటిది రాస్తాడు, సఫర్నామా అనేటువంటిది ఆ యొక్క. ఇంకా నాన్న అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి చెందినటువంటి మార్కోపోలో అనేటువంటి వాడు కూడా వచ్చిండు మన యొక్క ఆంధ్రదేశానికి. మార్కోపోలో అనేటువంటి వాడు, ఆ మార్కోపోలో రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటిది ఏంటంటే ద ట్రావెల్స్ అనేటువంటి నవల్ రాస్తాడు. ఇటలీ దేశంలోని వెనిస్ ప్రాంతానికి చెందినటువంటి వాడు మార్కోపోలో. మార్కోపోలో 1288లో మన యొక్క ఆంధ్రదేశాన్ని సందర్శిస్తాడు, అనగా 13వ శతాబ్దంలో మన ఆంధ్రదేశానికి వచ్చాడు. ఆనాటి మన కాకతీయ రాజ్యాన్ని పాలిస్తున్న పాలకురాలు ఎవరంటే రాణి రుద్రమాదేవి పాలనా కాలానికి వచ్చిండు ఆయన. ఆనాటి ఆంధ్రదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆనాటి ఆంధ్రదేశం యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ఆ యొక్క వ్యవహారాలు మొత్తం కూడా తన యొక్క రచనలు రాసుకుంటాడు మార్కోపోలో ద ట్రావెల్స్. భారతదేశం పైన విదేశీయులు దండయాత్ర చేసేటందుకు, విదేశీయులు వ్యాపారం కోసమే వచ్చేటందుకు ప్రధానంగా దోహదపడ్డటువంటి గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే ద ట్రావెల్స్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ట్రావెల్స్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మార్కోపోలో అనేటువంటి ఐరోపా యాత్రికుడు. ఆయన ఇటలీ దేశంలోని వెనిస్ ప్రాంతవాసి. 1288లో మన ఆంధ్రదేశానికి వచ్చిండు, 13th century వచ్చిండు. ఈ డిస్క్రైబ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అమంగ్ ద కాకతీయాస్ and also it was the main source for the discussion of the Kakatiyas, especially literature sources, and also among the literature sources and only Kakatiyas in Telugu writers and Sanskrit writers, and also Muslims also given the lot of the information about the sources of the Kakatiyas. కాకతీయుల యొక్క చరిత్రకు అత్యంత అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి విశేషాలు రాశారనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇంకా ఇది క్లాసు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే కాకతీయుల యొక్క జీనాలజీ పైన మాట్లాడతాను నేను. ఆ రాజులు ఎవరెవరు పాలించారు, ద పొలిటికల్ అండ్ ఆల్సో ఐ సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ ద కాకతీయాస్, అదొక బ్రాంచ్లో తీసుకుందాం మనం. ఓకేనా చిన్న? రైట్ చిన్న. ఓకే రైట్ నానా.